అవినీతి దక్షిణాది ఉత్తరాది తెలంగాణ ఈ మూడు కూడా సమయానుకూలంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వాడేసుకుంటున్నాయి ప్రజల్ని రెచ్చగొట్టడానికి బాగా ఉపయోగపడుతున్నాయి వాస్తవంగా వీటికి ఎంత కమిట్ అయ్యి ఉన్నారు లీడర్లు ఆత్మగౌరవం ఆత్మాభిమానం రక్తం మరిగిపోతుంది ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మాటలకి పరిమితం అవుతున్నాయి చేతలకు వచ్చేటప్పటికి ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు దానికోసం ప్రజలని ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రయత్నాలు ఈ ఎన్నికల సమయం ఏంటి ఇంతకుముందు కూడా ఇదే వచ్చినాయి బట్ ఆ మాటలకు కట్టుబడి ఉన్నారా ప్రధానమైనటువంటి అంశం చూద్దాం దక్షిణాది మీద ఉత్తరాది వివక్ష ఇది తెలుగుదేశం మాట్లాడింది పవను మాట్లాడారు వీళ్ళిద్దరూ ప్రధానంగా మాట్లాడారు సరే వైసీపీ ఈ అంశంలో ప్ర అంత సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది లేదు ఉత్తరాది దక్షిణాది దీనికి మళ్ళీ మన మేధావుల సంఘం ఆంధ్ర మేధావుల సంఘాలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉత్తరాది దక్షిణాది వివక్ష ప్రస్తావించారు తీరా చూస్తే ఇవాళ ఈ పార్టీలు ఎవరితో నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ములాయం సింగ్ అఖిలేషు లాలు వీళ్ళందరూ దక్షిణాదోళ్ళ ఉత్తరాదోళ్ళ వాళ్ళతోనే తెలుగుదేశం పార్టీ బంధం ఇటీవాళ జనసేన ఎవరితో బహుజన సమాజ్ పార్టీతో అది దక్షిణాదే ఉత్తరాదే ఇది రెండో పాయింట్ ఇంకోటి పోనీ వీళ్ళకి మళ్ళీ అంత సీరియస్గా ఆ అంశాన్ని టచ్ చేయకపోయినా అన్యాయం జరుగుతోంది అని మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు గతంతో ఎవ గతంలో ఎవరితో స్నేహం చేశారు శివసేనతో స్నేహం చేశారు అట్లాగే వీళ్ళు ఇప్పుడు పోని వీళ్ళు మిగతా ఇద్దరు మాట్లాడుతున్నట్టు వీళ్ళ ఎవరితో వీళ్ళకి లింక్ ఉందనేది భారతీయ జనతా పార్టీతో అది ఎక్కడి నుంచి అని చెప్తున్నారు ఉత్తరాది పార్టీ అని చెప్తున్నారు అంటే అందరూ తమ ప్రత్యర్థిని తిట్టడం కోసం ఉత్తరాది దక్షిణాది అనే పాయింట్ తీసుకొస్తారు తప్పించి ఫైనల్గా రాజకీయ అవసరాలకు వచ్చేటప్పటికి దక్షిణాది స్నేహాలు కరుమరుగానే అందరూ వెళ్ళి ఉత్తరాదోళ్ళతోనే స్నేహాలు చేశారు ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అవినీతి దో చేసుకుంటున్నారు అందరు దా చేసుకుంటున్నారు ఇది అన్ని పార్టీల స్టేట్మెంట్ చివరికి ఎన్నికల సందర్భానికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మీదనే స్వయంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం కేసులో విచారణలో ఉన్నాయి దాంట్లో ప్రస్తుతం బెయిల్ మీదనే బయట తిరుగుతున్నారు శుక్రవారం అయితే కోర్టుకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకుంటే ఇసక మద్యం గనులు ఇవన్నీ ఓపెన్గా అన్నటువంటిది స్వయంగా పవన్ కళ్యాణ్ను ఫేస్బుక్ లైవ్ల సాక్షిగా ప్రొజెక్ట్ చేశారు కోట్ల కోట్ల రూపాయలు సోములు ఇంకొకటి ఏంటంటే ఇదే తెలుగుదేశం నీతి గురించి చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరితో ఇవాళ పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో అవగాహన మరొకటి ఎవరు అవినీతి కుంభకోణాల్లో విపరీతమైనటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళల్లో ములాయం సింగ్ లాలూ ప్రసాదు మమతా బెనర్జీ మాయావతి ఇట్లాంటి వాళ్ళందరితో వాళ్ళందరి మీద కేసులు తప్పుడు కేసులు అంటే అన్ని పెట్టింది కాంగ్రెస్ ఏంలోనే కొత్తగా బీజేపీ వచ్చాక పెట్టినటువంటివి కాదు వాళ్ళందరూ నీతివంతం అలా అంటే అలాంటి సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయి అంటే అప్పుడు మరి జగన్ మీద కూడా దుర్వినియోగమైనట్టే లేదు అవన్నీ కూడా కరెక్ట్ అంటే అప్పుడు ఏది జగన్ మీద కేసులు నిజమంటే వీళ్ళందరి మీద కేసులు నిజం అప్పుడు అవినీతి అనేది ప్రచారస్తున్న ఎట్లవుతుంది అంటే మనకు కన్వీనియంట్ అవినీతి అయితే ఓకేనా ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ జనసేన జనసేన ఇంతవరకు పరి పరిపాలనలో లేదు రెండోది అవినీతి ఆరోపణలు ఏమి లేవు పవన్ మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు అవి పక్కన పెట్టేసేస్తే ఏనాడు పైసా తినది కాదు ఇంకా పది మందికి పెట్టినటువంటి మనిషే కాకపోతే ఇవాళ పొత్తు పెట్టుకుంది ఎవరితో మాయావతితో ఆమె ఒక కేసులో ఆల్రెడీ సిబిఐ ఛార్జ్షీట్లు అయిపోయిన తర్వాత కోర్టు పెనాల్టీ కూడా వేసింది డబ్బులు కడతావా జైలుకి పోతావా అని కూడా సుప్రీంకోర్టే సాక్షాత్తు క్వశ్చన్ చేసింది అవి కాకుండా ఇప్పటికీ సిబిఐ కేసులు వందల కోట్లు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసులు ఆమె మీద అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి మాయావతి వచ్చేటప్పటికి ఇక్కడ బహుజన నాయకురాలు కాబట్టి ఆమెను ఏమనడానికి వీల్లేదు ఆవిడ నీతివంతురాలు ఆమె మీద కావాలని కేసులు పెట్టారనేటువంటిది ఇవాళ జనసేన ప్రస్తావించేటువంటి అంటే అవినీతి అనేటువంటి అంశంలో జగన్ని గురించి క్వశ్చన్ కార్నర్ చేసేటువంటి జనసేనకు కూడా ఇది ఇవాళ బహుజన్ సమాజ్వాదీ పార్టీతో పొత్తు అనేటువంటిది ఒక కీలకమైంది అంటే అవినీతి అనేటువంటి అంశం కూడా కేవలం కన్వీనియంట్ పాలిటిక్స్కి ఒకటి ఉపయోగపడుతుంది మూడోది తెలంగాణ అంశం గతంలో రాజశేఖర్ రెడ్డి టైంలో మొదట రెండు వేల నాలుగులో అసలు తెలంగాణ విభజన అనేటువంటి పాయింట్ ప్రస్తావించి మేనిఫెస్టోలో పెట్టించిందే ఆయన అంతకుముందు బీజేపీ అయంలో ఒక ఓటు రెండు అంటే ఆ తర్వాత ఆంధ్రాకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు పెట్టుకున్నారు జాతీయ స్థాయిలో మేనిఫెస్టోలు బీజేపీ ఎప్పుడు పెట్టలేదు అది అక్కడి వరకే తొంభై నాలుగు రాజకీయాల వరకే సరిపోయింది కాకినాడ తీర్మానం తర్వాత తొంభై ఆరు కానీ తొంభై తొమ్మిది కానీ ఎప్పుడు కూడా పెట్టుకోలేదు రెండు వేల నాలుగులో కూడా బీజేపీ మేనిఫెస్టో లేదు అదే మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా తీసుకుని వెళ్ళింది రాజశేఖర రెడ్డి మళ్ళీ అదే రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి తన పార్టీ ఓడిపోతుందన్నటువంటి ఫీలింగ్ రాగానే అకస్మాత్తుగా రైజ్ చేసినటువంటి అంశం ఏం తెలంగాణకు వీసాలు వేసు వీసాలు తీసుకుని వెళ్ళాలా ఎంతకంటే దుర్మార్గం ఉందా దానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తాడా టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏ సంకేతం అని ప్రశ్నించారు ఆ విధంగా ఆయన కన్వీనియంట్గా వాడుకున్నాడు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అదే సందర్భంలో రాష్ట్ర విభజనకి లెటర్లు ఇచ్చి మరి పొత్తు పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం ఇప్పుడేమంటుంది మొన్నదాకా మొన్న రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఏముంది నిన్న జరిగినటువంటి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు రాష్ట్ర విభజన కారణమే మేము మేము మా వాళ్ళనే రాష్ట్రం వచ్చినాయి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని అమ్మనాభూతులు తిట్టారు రాష్ట్రాన్ని అన్యాయం చేశారు ఆంధ్ర వాళ్ళని అవమానించారు కాబట్టి మాకు ఓటు వేయండి అనేటువంటిది వేళ తెలుగుదేశం పార్టీ ప్రస్తావించేటువంటి అదే సందర్భంలో అదే తెలంగాణ అంశాన్ని ఇదిగో కేసీఆర్తో మీరు పొత్తు పెట్టుకోవడం ఏంటి మీరు కేసీఆర్ బాటలో ప్రయాణం చేయడం ఏంటి కేసీఆర్ గారు మీరు జోక్యం చేసుకోవద్దు దండం పెడతానని చెప్పింది పవన్ కళ్యాణ్ జనసేన చివరికి మరి ఆంధ్రాలో కేసీఆర్ని వద్దన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల్లో రెండు సీట్లు ఇచ్చారు అదే అంటే ఆ సీ పోటీ చేసే హక్కు ఉంది కేసీఆర్ అక్కడ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి హక్కు లేదు ఎక్కడ లేదు అనేటువంటి కోణం అది రైటర్ రాంగ్ అనేటువంటిది పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో పుట్టినటువంటి పార్టీ పుట్టిన తర్వాత మొదట తెలంగాణకి మద్దతుగా రాష్ట్ర విభజన చేయండి మీరు అంటే ప్లేనరీలో తీర్మానం చేసింది తర్వాత ఆర్టికల్ త్రీ ప్రకారం విభజించమని శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇచ్చినటువంటి పార్టీ చిట్టచివర్లో ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి సమై కేంద్రమానే కాదని రాష్ట్ర విభజన మేము ఒప్పుకోమంటూ యూటర్న్ తీసుకున్నటువంటి పార్టీ అంటే ఆ రోజున రాజకీయం కోసం ఇటు చంద్రబాబు తెలంగాణకు అనుకూలం అన్నారు కాబట్టి తాము వ్యతిరేకం అన్నటువంటి కోణంలో అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు సామాజిక తెలంగాణను రెండు వేల తొమ్మిదిలో ఎజెండా పెట్టుకున్నారు ఆ తర్వాత ఆయన సమైక్యం అన్నటువంటి నినాదం పెట్టుకున్నారు అంటే రాష్ట్రం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య తెలంగాణతో విభేదించాలా తెలంగాణతో కలిసి ఉండాలా తెలంగాణని తప్పుగా చూపించాలా తెలంగాణని రైట్గా చూపించాలా తెలంగాణ నేతల్ని రైట్ అనాలా రాంగ్ అనాలా ఆంధ్ర నేతలని రైట్ అనాలా రాంగ్ అనాలి ఇవన్నీ కూడా కన్వీనియంట్ పాలిటిక్స్కి అనుగుణంగా అందరూ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ చివరికి ప్రజల మధ్య మాత్రం చిచ్చు పెడుతూ ఉంటారు ఎవరికి వ్యవహారాల్లో వాళ్ళు వేలు పెడుతూనే ఉంటారు అంటే నేతలు చెప్పినప్పుడు మనం తెలంగాణకి అన్యాయం జరిగిందనాలి నేతలు చెప్పినప్పుడు తెలంగాణకి న్యాయం జరిగిందనాలి నేతలు చెప్పినప్పుడు ఆంధ్రాకి అన్యాయం జరిగిందనాలి నేతలు చెప్పినప్పుడు ఆంధ్రాకి న్యాయం జరిగిందనాలి ఇది మనం ఏ యుగంలో ఉన్నామంటే ప్రజాస్వామ్యమని చెప్పబడేటువంటి నియంతల యుగం అందామా లేదంటే రోబోట్లుగా ఉండి విందామా అనేది ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఈ మూడు ప్రధాన అంశాలు కూడా ఇలా రాజకీయాలకు వాడుతున్నారు ఆత్మగౌరవాలు ఆత్మాభిమానాలు అన్నీ కూడా గుండెలని కొట్టుకోవడానికి బాగుంటున్నాయి రొమ్ములు చించుకోవడానికి బాగుంటున్నాయి కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళ రాజకీయాలు చూసుకుంటున్నారు కానీ ప్రజలను మాత్రం పావులుగా వాడుకునేటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి